హలో మిత్రులారా నిరూపక జామితి అంటే కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం కార్టీజియన్ వ్యవస్థ అంటే కార్టీజియన్ సిస్టమ్కి సంబంధించిన విషయాలు మరియు పదాలను చర్చించాము ఈరోజు వీడియోలో ఎక్స్ వై తలంలో నిరూపక బిందువులను గుర్తించడం నేర్చుకుంటాము అయితే పదండి ప్రారంభిద్దాం అన్నిటిలో మొదటిది గ్రాఫ్ పేపర్ పై ఎక్స్ మరియు వై అక్షాలను తీసుకుని ఒక సెంటీమీటర్ ఒక యూనిట్ స్కేల్ తీసుకుని సంఖ్యలను రాద్దాము మిత్రులరా ఈ క్రింది విధంగా మనం ఎక్స్ మరియు వైను ఒక నిరూపక బిందువును రాస్తాము మొదట ఎక్స్ నిరూపకాలు మరియు తరువాత వై నిరూపకాలు మరైతే పదండి ఈ నిరూపక బిందువు నాలుగు మరియు మైనస్ మూడ్ని గ్రాఫ్ కాగితంపై లిఖిస్తాము ఇక్కడ ఎక్స్ నిరూపకం నాలుగు నిరూపకం మైనస్ మూడు ఇప్పుడు మనం అక్షం మీద నాలుగు సంఖ్యను కనుగొంటాం అక్కడ నుండి ఒక లంబరేఖ గీసి లేదా అక్షానికి ఒక సమాంతరంగా ఒక సరళ రేఖను గీయండి కాని ఏ దిశలో పైక లేక కిందక ఇది వై నిరూపకం మీద ఆధారపడి ఉంటుంది మన నిరూపకం మైనస్ మూడు ఇది దిగువ వైపు ఉంది అనగా ఈ రేఖని మనం మైనస్ మూడుకు కిందకి వెళ్ళి అక్కడికి వచ్చి బిందువును గుర్తిస్తాము ఇప్పుడు ఆ బిందువు నాలుగు మైనస్ మూడును సూచిస్తుంది ఇది ఏ పాదంలో ఉంది ఈ బిందువు నాలుగవ పాదంలో అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంది మిత్రులరా మనం ఎక్స్ నిరూపకంతో ప్రారంభించామని ఇక్కడ మీరు చూడవచ్చు వై నిరూపకంతో ప్రారంభించడం ద్వారా ఈ బిందువును పదండి చూద్దాం వై నిరూపకం మైనస్ మూడు కాబట్టి మనం అక్షంలో మైనస్ మూడు సంఖ్యను కనుగొని అదే బిందువు నుండి వై అక్షానికి లంబంగా గీయండి లేదా అక్షానికి సమాంతరంగా ఒక గీతను గీయండి అని చెప్పాము కానీ ఏ దిశలో అది దేనిపై ఆధారపడి ఉంటుంది అది ఎక్స్ నిరూపకంపై ఉంటుంది అది నాలుగు అంటే ఈ రేఖను మనం కుడివైపుకు నాలుగు యూనిట్లు తీసుకుని వెళ్లి గీతగీస్తాము మీరు చూడగలిగినట్లుగా రెండు పద్ధతుల నుండి మనకు ఒకే బిందువు వచ్చింది మిత్రులరా అందువల్ల మీరు ఏదైనా నిరూపక బిందువు నుండి ప్రారంభించడం ద్వారా బిందువును గుర్తించవచ్చు ఇవి కాకుండా మీరు ఈ బిందువును మరొక విధంగా పొందవచ్చు దీనిలో మనం ఎక్స్ నిరూపకం నుండి వై అక్షానికి సమాంతరంగా ఒక గీతను గీస్తాము అంటే నాలుగు మరియు వై నిరూపకముకు సమాంతరంగా ఒక రేఖను గీయండి అంటే మూడు నుండి ఎక్స్ అక్షం వరకు మరియు తరువాత ఒకదానితో ఒకటి కలిసే ఊహించిన రేఖా బిందువు నాలుగు మైనస్ మూడు అయితే మిత్రులరా ఈ పాఠ్యాంశంలో ఇది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ వై తలంలో నిరూపక బిందువును గుర్తించడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు